హాయ్ ఫ్రెండ్స్, సుధీర్ అన్న యాంకరింగ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రమో ఎందుకు రిలీజ్ చేయలేదు, అప్డేట్ చెప్పండి అంటూ చాలామంది ఫ్యాన్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఎప్పుడు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక కొత్త కాన్సెప్ట్తో షో నిర్వహిస్తున్నారు. సో జూన్ 27కి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ టీవీలో వచ్చింది. ఇందులో సుధీర్ అన్నకి సంబంధించి ఓ ట్విస్ట్ ఉంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో టీవీలో చూసిన వారికి, చూడని వారికి కోసం కూడా ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సుధీర్ అన్న శ్రీదేవి డ్రామా కంపెనీకి రాకముందు షోలో పెద్ద కళ లేదు. ఎప్పుడైతే సుధీర్ అన్న యాంకరింగ్ అవతారం ఎత్తారో అప్పటి నుంచి షో హైలైట్ అయింది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ అన్నను పెట్టడానికి ముఖ్య కారణం మీరే, అంటే సుధీర్ అన్న ఫ్యాన్స్. సుధీర్ అన్న అభిమానులు అధిక సంఖ్యలో ఉండటం వల్ల షో టీఆర్పీ రేటింగ్స్ కోసం సుధీర్ అన్నని యాంకర్గా పెట్టారు. సో అసలు మ్యాటర్లోకి వెళ్తే, జూన్ 27కి సంబంధించిన శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఎప్పుడో 15 డేస్ బ్యాకే అయిపోయింది. ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో 1980స్ అంటూ అప్పట్లో సెలబ్రిటీస్ ఎలా ఉన్నారో ఆ కాన్సెప్ట్ని తీసుకొని ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. సీరియల్ యాక్ట్రెస్ నవ్యస్వామిపై బాగానే ఫోకస్ పెట్టారు. ప్రతి వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తూనే ఉంది. సో ఈసారి అన్నపూర్ణమ్మ గారు రాంప్రసాద్, ఆదిలు అండ్ అలాగే పంచుప్రసాద్లు ఫుల్ లెంత్ కామెడీని పంచారు. సో ఈ ప్రోమో ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు అయితే రావాలి. సో డోంట్ వరీ. మరి సుధీర్ అన్న ట్విస్ట్ ఏంటి అంటే, సుధీర్ అన్నని ఈసారి ఓ స్కిట్లో కూడా చూడబోతున్నాం. కానీ సుధీర్ అన్న స్కిట్కి సంబంధించిన విజువల్స్ ప్రోమోలో చూపించలేదు. మరి మాకు ఎలా తెలుసు అంటే, సరిగ్గా 15 డేస్ బ్యాక్ సుధీర్ అన్న హైపరాది రాంప్రసాద్ రచ్చిపోదాం బ్రదర్ షోలో భాగంగా ప్రమోషన్ చేశారు, గుర్తుందా? అది జూన్ 27కి సంబంధించిన శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ వీడియో. సో ఇది జరిగి 15 డేస్ అవుతుంది. సో సుధీర్ అన్న హైపరాది రాంప్రసాద్లు స్కిట్కి సంబంధించిన లుక్స్ ఇవి. సో వచ్చేవారం శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ అన్న యాంకరింగ్తో పాటు స్కిట్ కూడా చూడబోతున్నాం. నిజంగా సుధీర్ అన్న అభిమానించే ప్రేక్షకులకు ఇది పండగ లాంటి వార్తే. ఏమంటారు ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్.